థ్యాంక్స్ సీను, ఇంటి దగ్గర దింపినందుకు. అయితే అస్తమానం మందు కొడుతూ అప్పుడప్పుడు గంట కొట్టే ఆ సూర్యరావు గారి కూతురు నీకు తెగ నచ్చేసింది అన్నమాట? నచ్చింది కాబట్టే కదరా ఎరగ ప్రేమించేస్తున్నాడు. ఈడ ఆడి ప్రేమ ఆడిస్తాం మధ్యలో మీరేంట్రా? ఏంట్రా అలా అంటావు? మనం అందరం కలిసి నీ పెళ్లి చేశాం కదా, ఇప్పుడు ఇటు చూడు, ఈ పిల్లవంతా ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఈడు హ్యాపీయే, అది పిల్లవ హ్యాపీ కదా. నువ్వు ఉండే ఈ పుల్లప్పయ్య గారు పెళ్లి అవ్వట్లేదు పెళ్లి అవ్వట్లేదు అంటే లేచిపోయిన ముచ్చాలు నీడికి లైన్ చేసింది మనమే కదా. ఫీల్ అవుతాడా? రే ఏంట్రా, ఇప్పుడు మీరందరూ సీతను చూడాలి అంతే కదా. ఆ నాన్నగారు, నేను రాజేష్ని. ఏరా కొడక, బాగున్నావా? యాక్చువల్లీ ఐఎమ్ ఫైన్ యు సీ. రే నీకు డబ్బెట్టి చదివేస్తుంది, నాకు అర్థం కాకుండా మాట్లాడతామని కాదురా. అంటే నాన్నగారు అలవాటు అయిపోయి పరీక్షలు కూడా అయిపోయాయి. ఎప్పుడు వస్తున్నావురా? సోమవారం వస్తున్నాను. ఆ రా రా, ఉంటా మరి. సరే నాన్నగారు, ఉంటాను. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఏ బళ్ళు దిద్దావో అదే బళ్ళు పాఠాలు చెప్పడానికి వచ్చావంటే చాలా గొప్ప విషయం. చూడమ్మా, నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది కలిగినా మోమాట పడకుండా నన్ను అడుగు. అలాగేనండి. మంచిదమ్మా. బాగుంది కదరా అమ్మాయి కేటాలుడు. బాసర్లో సరస్వతి దేవి విగ్రహం లచ్చనంగా ఉంది, పొందూరు కద్దర్లాగా పొందిగ్గా ఉంది. అంత బానే ఉంది బావా. ఇంత చదువు చదువుకున్న మన టీచర్ అమ్మ ఆ ప్రెసిడెంట్ ముందు చేతులు కట్టుకుని నిలబడటం మాత్రం బాగాలేదు. ఓరెళ్ళరా, ఎంతైనా స్కూల్ టీచర్ కన్నా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గొప్పోడు కదరా. అయితే నేను ప్రేమించడానికి సీతకి అన్ని అర్హతలు ఉన్నాయి కదా. సీతకి అన్ని అర్హతలు ఉన్నాయి, అబ్బా నీకు ఏ అర్హత లేదు. అమ్మమ్మ చూడమ్మ ఎంత చీప్ గా మాట్లాడుతున్నావు. మాటలేం పట్టించుకోగలడు. ఆ అమ్మాయి తప్పకుండా నిన్ను ప్రేమిస్తుంది, కాకపోతే రెండు చిన్న కండిషన్. ఏంటిది? నిన్ను ప్రేమించాలి అంటే ఇంత ముందు ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించకుండా ఉండాలి, అది నెంబర్ 1. నిన్ను ప్రేమించిన తర్వాత ఇంకెవరిని ప్రేమించకూడదు, అది నెంబర్ 2. నీకు ఇంగ్లీష్ అక్కలు కూడా వచ్చరా? పైగా ఆ అమ్మాయి రుచులు అభిరుచులు తెలుసుకొని ఫాలో అయ్యావంటే నీలో ఓకే. అయితే సీత రుచులు అభిరుచులు కనుక్కుని వచ్చేస్తానే. అభిరుచులు కలుకోవచ్చు అమ్మాయిని కాదు, పటాస్ వాళ్ళ బాబుని. వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. చూసాగాడు రోయ్. అల్లుడు నువ్వెంత మంచోడు అయ్యా, కడుపున పుట్టిన కన్న కూతురేనన్ను అర్థం చేసుకోలేక మందు మానేయమంటుంటే నువ్వు ఇప్పించావు. మందు అంటే ఇష్టం లేదన్నమాట. మరేమంటే ఇష్టం? పువ్వుల్లో గులాబీ, స్వీట్ల్లో జిలేబీ, రంగుల్లో నల్లిపు, నాచే నలపకు, పుట్టిల్లో పులుపు, మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ జాగింగ్, ఇంకా దాని బాబునైన నాకు పొద్దున్నే మధ్యాహ్నం రాత్రులు మూడు ఫుల్స్ ఫుల్ గా తాగడం నాకు ఇష్టం. అవును, ఇంతకాలం లేదు నా కూతురు గురించి వివరాలు ఎందుకు అడుగుతున్నారు? లేడికి వచ్చింది కదా, ఏదైనా మంచి సంబంధం ఉంటే చూసి చేద్దామని. ఇప్పట్లో నా కూతురికి పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు. చేసే ఉద్దేశం నీకు లేకపోవచ్చు, కానీ ఇలాంటి మంచి కుర్రాడు దొరికితే చేసుకునే ఉద్దేశం చేతకుండొచ్చు కదా. నేనే నా కూతురు గురించి నాకు బాగా తెలుసు. అది నిప్పు, వీడి పప్పు. తప్పు అంటే కాలేజ్ లో చదివింది కదా, ప్రేమకి ఏమైనా ఉందా? అది ఎవరిని ప్రేమించలేదు. నెంబర్ 1 క్యాన్సిల్, నెంబర్ 2 కూడా క్యాన్సిల్. ఇక వీడు సాయంత్రం దాకా మరి మధ్యాహ్నం కోట అయిపోయింది. అమ్మాయి గురించి అంతా తెలుసుకున్నాం కదా, తర్వాత మ్యాటర్ ఏంటి? ఇంకా మ్యాటర్ ఏంటి? సీతకి ఐ లవ్ యూ చెప్పేటే సీను. నేను ఐ లవ్ యూ చెప్తాం సరే, సీత నన్ను లవ్ చేయాలంటే చెరిగిపోని ముద్రలాగా గుర్తుండిపోవాలి. గుర్తుండిపోవడానికి ఇదే పెద్ద మ్యాటర్ ఏంటే, నా జీల సైకిల్ తీసుకెళ్ళి చిన్న కదా గుద్దాయి, గుర్తుండిపోదాం. ఒకవేళ గుర్తులేవనుకో మళ్ళీ గుద్దాయి. వెంటనే హాస్పిటల్ జాయిన్ చేసి నెత్తి మీద తడిపడి పెట్టి, జ్యూస్ మీద జ్యూస్ ఇచ్చాయి, బ్లడ్ మీద బ్లడ్ ఇచ్చాయి, బ్లడ్ టు బ్లడ్ కలిస్తే ప్రేమ అయిపోతే 10 మంది పిల్లలు పుట్టారు. సీనుగా గురి తప్పకుండా గుద్దేయ్, మిస్ అయితే మళ్ళీ గుద్దేయ్. సీత! ఏం సీను, ఏమైంది, ఎందుకు లార్చో? సీత
సీను జీడిగాడు సైకిల్ చైను కడ్డి పగులు చుక్కలు నేల స్కూలు బెల్లు వెళ్ళు వెళ్ళు మతిగాని పోలేదు కదా. అయ్యో 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 రే జీడిగా తగలరా చాడు తగిలిందుకోతురా అయ్యయ్యో అయ్యో తడిగుడ్డ నాగబెట్టి.